చెట్టులేడు చెట్టు దీన్ని మామూలు ఇది జిల్లెడు శ్వేతారక ఉంటుంది ఇంకోటి శ్వేతారక అంటే తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు శ్వేతారక అంటారు అది పుష్యమైన నక్షత్రం రోజు పెట్టుకుంటే ఇంట్లో చాలా మేలు జరుగుతుంది దుష్టశక్తులు రావు తర్వాత ఇంట్లో పూజలో పెట్టుకోవాలి కట్టేప్పుడు లోపల లోపల బాగా ముద్దుగా తయారైనటువంటి ఏర్లు ఆ ఏళ్ళు తీసి పెట్టుకొని దానికి పచ్చి అప్పుడే పసుపు రాసి ఇంట్లో పెట్టుకోవాలి పూజలో చాలా గొప్ప విశేషం ఇంట్లో వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండడానికి ఐకమత్యంగా ఉండడానికి పనికొస్తే తర్వాత దుష్టశక్తులు ఇంట్లో ప్రవేశించవు గాలి ధూళి పీడ పీట అంటారు ఇలాంటివి ఏమి రావు కాబట్టి చిన్నపిల్లలు ఉండే చోట చాలా అవసరం పెట్టి పెట్టుకోవడం మనకి చాలా ఎంతో ఉపయోగకారి ఇప్పుడు టీనేజ్ వాళ్ళు అమ్మాయిలు పదహారు నుంచి ఇరవై ఐదు లోపు వాళ్లకు డేడ్స్ వస్తుంటాయి మంతి అప్పుడు విపరీతమైన కొంతమంది విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది ఆ కడుపు నొప్పికి ఏ మందు పనిచేయదు తర్వాత దీంట్లో ఇక్కడ సైడ్లల్లో ఈగుళ్ళు వస్తుంటాయి చిన్న చిన్న ఆకులతో చిన్న చిన్న ఆకులతో ఈగుళ్ళు వస్తుంటాయి ఆ ఇగుళ్ళు మూడు నాలుగు అంటే మనిషి బలాన్ని బట్టి మూడు నాలుగు తీసుకొని దాన్ని మెత్తగా నోరి దాంట్లో బెల్లం వేసి నూరాలి బెల్లం వేసి నూరి ఆ మిశ్రమాన్ని పొద్దునే ఏడు ఎనిమిది తొమ్మిది లోపల తినాలి పరగడపన ఏం తినకూడదు ఆ పరగడపన తిని తర్వాత ఆ మూడు రోజులు తినాలి ఒక్క పూటే పొద్దున పూట ఈ మూడు రోజులు పెసరపప్పు బియ్యం కలిపి కిచిడీలాగా వండుకోవాలి కిచిడిలాగా వండుకొని దాంట్లో నెయ్యి కారపొడి ఇలాంటి వేసుకొని తినచ్చు వేరే కూరలు కూరలు గేట్లు పనికిరావు ఇట్లా మూడు రోజులు మజ్జిగ అన్నం తినవచ్చు మూడు రోజులు ఇట్లా ఉండాలి పచ్చి ఉండాలి ఈ అన్నమే తినాలి మూడు రోజులు పెసరపప్పుతో కాబట్టి ఆ కడుపు నొప్పి మళ్ళా లైఫ్లో రాదు ఇది గ్యారంటీ మేము కొన్ని వేల లక్షల మందికి ఇస్తున్నాం ఇచ్చినాం కాబట్టి మీరు కూడా ఉపయోగించేసి చూడండి ఇటువంటి వాళ్ళు పేపర్లో కొన్ని పేపర్లు చూస్తుంటాం కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకునేది అమ్మాయి ఇది చాలా బాధ అనిపిస్తుంది చిన్న విషయంతో పోయేది ఇది ఒక చిన్న విషయం ఏముంది ఆ గిల్లుడు కొమ్మలో ఎగుళ్ళు తీసి బెల్లం వేసి నూరి తినడమే ఏం కాదు కాబట్టి ఇటువంటి దానికి ఇంకా అది ఇంకా ప్రాణాపాయం అయిపోతుంది కొంతమందికి తర్వాత హాస్పిటల్కి పోతే ఏం వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళ మందులు ఏం పనిచేయ ఇవి ఇది మాత్రం జీవితంలో మళ్ళీ రాదు కడుపు నొప్పి తర్వాత సంతానానికి కూడా ఏ ఆటంకాలు లేకుండా సంతానం కూడా కలుగుతుంది కనుక ఈ రకంగా ఈ గిల్లేడు చెట్టును వాడుకోవడానికి మీరు ప్రయత్నించేసిండి ఇంకొకటి ఇదే గిల్లేడు వేర్లు లోపల వేర్లు కా కాకపోతే పది పన్నెండేళ్ళ చెట్టును తీస్తే తవి తీస్తే బాగా మొద్దు ఉంటుంది ఆ మొద్దుకు బెర్రడు ఉంటుంది ఆ బెర్రడు కొట్టాల పాలు కారుతుంటాయి ఆ బెరడు మొత్తం తీసేసి ఆరబెట్టెలు బాగా ఎండబెట్టాలి నీడన్నా ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత పౌడర్ చేసుకోవాలా పౌడర్ చేసి ఆ పౌడర్ని ఒక సంవత్సరం పాటు తినాల సాత్విక ఆహారం తీసుకోవాలా సంవత్సరం పాటు తినాల అప్పుడు మీ శరీరంలో చర్మ వ్యాధులు కానీ ఇంకేలాంటివి రుగ్మతలు కానీ కడుపులో గడ్డలు కానీ తర్వాత బలలు కానీ ఏ ఇలాంటివి ఏమి రావు ఎప్పుడు సత్య వరకు అట్లా కాపాడుతుంది ఇది కానీ ఏడు ఏడాది తినాల పౌడరు పౌడరు ఇట్లా పళ్ళకి తగలకుండా తినాలి అంటే ఏదైనా మాటు పెట్టి లేదా క్యాప్సల్లో నింపుకొని తినాలి ఒట్టి పౌడర్ ఇట్లా బొక్కకూడదు నోట్లో వేసుకొని పళ్ళు పోతాయి అది రసాయనం కాబట్టి మీరు ఈ ఇటువంటివన్నీ మీరు ఇంట్లో ఉండి ఉపయోగించుకుంటే మీకు ఎంతో ఆరోగ్యం తర్వాత ఆ వ్యాధి నిరోధక శక్తి ఇవన్నీ పెరుగుతాయి పెరిగిన తర్వాత మీకు ఏ వైరస్ రాదు ఇలా ఎలాంటి ఈ కరోనా మహమ్మారి లాంటివి కూడా ఏం చేయలేవు వ్యాధి నిర్వేదన శక్తి ఉండాలి మనిషి కాబట్టి ఇలాంటివన్నీ మీరు వాడుకోవాలి ఈ వాడుకోవడానికి దీనికి మీరు కాస్త ఓపిక ఉండాలా ఇక్కడ ఈ చెట్టు దొరికితే చూసుకోవాలా అవి తెచ్చుకొని వాడుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారని ఆయుర్వేదం అంటే ఆయుర్వేదం వేదం వేదంతో సమానం ఆయుర్వేదం అంటే ఆయుషను పెంచేది ఆయుషను పోసేది కాబట్టి ఈ ఆయుర్వేదాన్ని నమ్మకంతో ఇవన్నీ మీరు చిన్న చిట్కా వైద్యం ఇంట్లో చేసుకోవడానికి ప్రయత్నిస్తారని మేము ఆశిస్తున్నాం